హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కెనడా తన సరిహద్దుల్లోని టెర్రర్ ఫండింగ్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎఫ్ఏటిఎఫ్ని సంప్రదించడానికి పరిగణలోకి తీసుకుని కెనడాకు వ్యతిరేకంగా భారతదేశం తన వైఖరిని తీవ్రతరం చేస్తోంది. భారత ఈ సమస్యకు సంబంధించి కెనడాతో స్పష్టమైన సాక్ష్యాలను పదే పదే పంచుకున్నా ప్రయోజనం లేకపోయింది. మనీ లాండరింగ్ మరియు టెర్రర్ ఫైనాన్సింగ్పై పోరాడే బాధ్యత కలిగిన ప్యారిస్కు చెందిన ఎఫ్ఏఎఫ్టీకు సమర్పించడానికి పాత కొత్త సాక్ష్యాల పత్రాన్ని సంకలనం చేయాలని భారత్ యోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు దౌత్య సిబ్బంది అంశంపై భారత్ కెనడా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్న వేళ అమెరికా బ్రిటన్ దేశాలు స్పందించాయి. భారత్ నిర్ణయం ఆమోదయోగ్యంగా లేదంటూ కెనడాకు మద్దతుగా అగ్రదేశాలు వ్యాఖ్యానించాయి. వియన్నా ఒప్పందం మేరకు దౌత్య సంబంధాల బాధ్యతలను భారత్ నిర్వర్తించాలని అమెరికా పేర్కొంది. దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని ఢిల్లీ డిమాండ్ చేయడం, కెనడా వారిని వెనక్కు తీసుకోవడం వంటి పరిణామాలు ఆందోళనకరమని వ్యాఖ్యానించింది. ఖలిస్తాన్ సానుభూతిపరుడు నిజర్ హత్య కేసులో కెనడా దర్యాప్తునకు సహకరించాలని ఇప్పటికే భారత్ను అభ్యర్థించినట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి తెలిపారు. మరోవైపు బ్రిటన్ సైతం ఈ విషయంపై కెనడాకు మద్దతుగా మాట్లాడింది. భారత్ నిర్ణయాన్ని తాము అంగీకరించలేమని వ్యాఖ్యానించింది. కెనడా దౌత్యవేత్తలను వెనక్కు పిలిపించుకునేలా భారత్ తీసుకున్న నిర్ణయం సరికాదని పేర్కొంది. ఏకపక్షంగా దౌత్యవేత్తలకు రక్షణను ఎత్తివేయడం వియన్నా ఒప్పంద సూత్రాలకు అనుగుణంగా లేదని యూకే విదేశాంగ కార్యాలయం అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే ఇవేవి లెక్క చేయని భారతదేశంలో పరిమితికి మించి ఉన్న దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని మరో అల్టిమేటం జారీ చేసింది. ఈ నేపథ్యంలో మొత్తం 41 మంది దౌత్య సిబ్బందిని వెనక్కు పిలిపించుకుంటున్నట్లు కెనడా ప్రకటించుకుంది. నిజర్ వ్యవహారంపై తొలుత తటస్థంగా మాట్లాడుతూ వచ్చిన అమెరికా ఆ తర్వాత నుంచి కెనడాకు మద్దతు పలుకుతూ వస్తోంది. దౌత్యవేత్తల తగ్గింపు వ్యవహారంపైన కెనడాకు మద్దతుగా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.